You are good. Sir, you are good. Sir, you are good. Allu kattega Sachi. Sir, you are good. I don't know. Huh? Chappu, I see this one. Sir, you are good. Video call. No. I flight waiting. No, I And the Petna, sir, you know? Pattern, this is a phone. Oh, super. The car is అందరికీ నమస్కారం అండి కుటుంబంతో ప్రతి సంవత్సరం కూడా స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటాను నేను అనే కరోనా వలన గత సంవత్సరం నుంచి రాలేకపోయాను నేను అంచేత ఈ సందర్భంగా మళ్ళీ కుటుంబం అంతా కలిసి స్వామివారి దర్శనం కోసం రావడం జరిగింది ఇంకో విశేషం ఏంటంటే ఈ రోజు నా పెళ్లి రోజు కూడా స్వామివారి సన్నిధిలో రావడం జరిగింది మరి స్వామివారిగా వచ్చాం కాబట్టి ఏదో అనుకుంటాం కదా స్వామివారి మొక్కుకుంటాం కదా ఇలా స్వామివారి గారిని కోరింది ఏంటంటే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక దుర్మార్గుడు పరిపాలనించి రక్షించు స్వామి అన్నది నేను ఎందుకంటే రాష్ట్రం అంతా నష్టపోయింది అన్ని వర్గాల వారు నష్టపోయారు విష్టలవిడి దోపిడీ జరుగుతుంది అంచేత ఈ రాక్షస పరిపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడు తండ్రి అని ఒకటి రెండోది ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి అంటే ఒక పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రంలో కూడా రాత్రి నేను అలా బజార్లో నడిచేళ్ళం అందరితో మాట్లాడడం చాలా అసంతృప్తిగా ఉన్నారు ఎందుకంటే ఎయిర్పోర్ట్లు బాగోలేదనో కనీసం మంచినీళ్ళు కూడా లేని పరిస్థితుందనో లేనిపోయిన ఆంక్షలు పెట్టారనో రూమ్స్ బాగోలేదని రూమ్స్ ఇచ్చినా క్లీనింగ్ లేదని భోజనం ఇంతకుముందు ఫ్రీగా తినేవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అక్కడ హోటల్స్ కూడా లేకుండా చేశారు రాత్రులు పిల్లలు పాలు కావాలని ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి రాత్రి చాలామంది మాట్లాడే పరిస్థితి వచ్చింది అంటే స్వామివారిని మమ్మల్ని రక్షించడు కాదు నీ తిరుపతిని కూడా నువ్వే కాపాడుకు తండ్రి చాలా దోపిడీ జరుగుతుంది ఇక్కడ ఇవాళ టికెట్ తీశాను శ్రీవాణి టికెట్ తీస్తే 10,500 రూపాయలు మనిషికి అందరం కట్టాం దగ్గర మళ్ళీ రికమెండ్ చేసుకుంటాం ఎవరిని అడుగుతాం అందరం కట్టి వచ్చాం దాంట్లో ఎంత కూర్చొని చూస్తే దాంట్లో స్వామివారికి వెళ్ళింది 3,700 రూపాయలే ఆ టికెట్లో 75,000 అయితే కట్టాను నేను 75,000లో 3,500 రూపాయలు స్వామివారి టికెట్కి వెళ్ళింది మిగతాదంటే ట్రస్ట్ శ్రీవాణి ట్రస్ట్ అంటే అకౌంట్స్ ఉన్నాయా దానికి ఆర్టింగ్ ఉందా ఏముంది అంచేత ఇది నిలువు దోపిడీ అంటాను నేను నిన్నటి వరకు సేవలు లేవు మళ్ళీ నిన్న నుంచి మొన్న సేవలు పెట్టారు సేవ తప్పే ఉందండి చాలామంది సేవలకు వస్తూ ఉంటారు సుప్రభాతానికి వస్తూ ఉంటారు ఇవన్నీ చూసి పూర్వం నుంచి ఒక ఆనవాయితీ ఉంది వీళ్ళు ఎవరో రకరకాల మనుషులు వచ్చి ఆనవాయితీని పక్కన పెడుతున్నారు రెండోది ఏంటంటే ముఖ్యమైన ఆఖరి విషయం ఏంటంటే హిందూ సాంప్రదాయాన్ని కాపాడడం కోసం స్వామీజీలు ఉన్నారు మనకి అమ్మ 1,000 మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారండి స్వామీజీలు అందరూ కూడా హిందూ సాంప్రదాయాన్ని ప్రచారం చేయడం కోసం వాళ్ళు మెయిన్ ఉద్దేశం అందుకే తిరుపతి దేవస్థానం నుంచి కూడా వాళ్ళు స్థలాలు ఇచ్చారు వాళ్ళు మెయింటెనెన్స్ తిరుపతి దేవస్థానం వీళ్ళ డ్యూటీ ఏంటి పబ్లిక్లోకి వెళ్ళి హిందూ సాంప్రదాయాన్ని ప్రచారం చేయడం డ్యూటీ వాళ్ళు మర్చిపోయారు అది మర్చిపోయి వాళ్ళు కూడా రాజకీయ నాయకుల్లాగా ఆ ముఖ్యమంత్రి ఒకడు ఈ ముఖ్యమంత్రి దగ్గర ఒకడు మాజీ ముఖ్యమంత్రి ఒకడు ఎవరి పార్టీ స్వామీజీలు కూడా పార్టీ అయిపోయింది అంటే స్వామీజీలు కూడా ఈ సందర్భంలో తిరుపతి దేవస్థానంలో మాట్లాడుతున్నాను, దయించి మీకు రాజకీయ వద్దండి, హిందూ సాంప్రదాయాన్ని కాపాడడం కోసం మీరు నియమించబడ్డారు, మీ డ్యూటీ అది. ఆ డ్యూటీ చేసి సాంప్రదాయాన్ని, తిరుపతి తాలూకు సాంప్రదాయాన్ని, మన హిందూ సాంప్రదాయాన్ని ప్రచారం చేయడం కోసం స్వామీజీలు అందరూ ముందుకు రావాలని చెప్పి మీ ద్వారా వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన నుంచి కూడా అతను పుట్టినరోజు సందర్భంలో మహానాడు చేస్తూ ఉంటాం. ఒకరోజు ఏమో మా పొలిటికల్ తీర్మానాలు, రెండో రోజు మహానీయుడి తాలూకు పుట్టినరోజు కార్యక్రమాలు. అది ఈ సంవత్సరం మేము మన ఒంగోలులో పెట్టాలని చెప్పి డిసైడ్ చేసాం. అయితే ముందు పర్మిషన్ ఇచ్చారు, దగ్గర చేసి పర్మిషన్ అని క్యాన్సిల్ చేస్తారు, స్టేడియం పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. తర్వాత బస్సులు, మేము ఆర్టీసీ బస్సులు అద్దిస్తాం, అద్దెకి ఇవ్వాలంటే అద్దె కూడా ఇవ్వలే, స్కూల్ బస్సులు అద్దిస్తూ ఉంటే దానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. చాలా ఇబ్బందులు పెట్టారు. అయినా రైతులు ముందుకు వచ్చి మా మీటింగ్ పెట్టుకోని చెప్పి 150 ఎకరాలు ఇచ్చారండి అక్కడ మీటింగ్ కోసం. రైతులు ముందుకు వచ్చి ప్రభుత్వం ఏం సాయం చేయలేదు. అంతమంది రెండో రోజున 6 లక్షల మంది జనం వస్తే 10 మంది పోలీసులు కూడలేరండి. ట్రాఫిక్ జామ్ అయిపోయింది, చాలా ఇబ్బంది పెట్టారు. అయినా సరే పబ్లిక్ చాలా ఇబ్బందుల్లో పడినా వచ్చి సుమారు 5-6 లక్షలు, మా ఎక్స్పెక్టేషన్ అయితే 1,50,000-2,00,000 అనుకున్నాం. 5-6 లక్షల మంది వచ్చి మహానాడిని చాలా విజయవంతం చేశారు. మహానాడు సాక్షిగా నేను చెప్తున్నాను, ఆ మహానాడు ఆల్ వీళ్ళ మాట వీళ్ళ మాట వినొద్దు. మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు దయించి వీడియో తెప్పించుకోండి. మీ వీడియో ఉంటుంది అక్కడ, మీ డిపార్ట్మెంట్ తీసి సాక్షి పేపర్ తీసుకుంటే వీడియో ఉంటుంది. ఆ వీడియో తెప్పించుకొని ఒక్కరు కూర్చొని చూడండి. చూసిన తర్వాత నా ఉద్దేశం జనాన్ని చూస్తే ఈ వైఆర్సీసీపీ నాయకులు గుండెలు ఆగిపోతాయి. అంత జనం వచ్చారు, పబ్లిక్. నేను చాలా మహానాడు చూశాను, చాలా బ్రహ్మాండం జరిగింది, సక్సెస్ఫుల్ జరిగింది. ఇది ఒక నాంది కావాలా, ఈ దుర్మార్గ పరిపాలనకి ఇది ఒక నాంది అని చెప్పి మేము భావిస్తున్నాం. మరి భగవంతు దయ వల్ల రేపు స్వామికి ఆశీర్వించాలని కోరుకుంటున్నాను. ఇక్కడే